ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవరీవన్, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న చూద్దాం. 4, 7, 10, 13 అండ్ సో ఆన్ సంఖ్య వరుసలో ఎన్వ పదము అని అడిగారు. మొదటి ఆప్షన్ 3n+1, రెండవ పదం 3n-1, మూడో ఆప్షన్ 3n, నాలుగో ఆప్షన్ 3n+2 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ దీనికి సమాధానం చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చిన సంఖ్య వరుస ఎలా ఉంది? 4, 7, 10, 13 అండ్ సో ఆన్ అని ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఎన్వ పదము అని అడుగుతున్నారు. ఎన్వ పదం కావాలి. సో ఎన్వ పదం కనుక్కోమంటున్నారు కదా. ఇక్కడ మనకి వరుస చూసినట్లయితే ఈ సంఖ్య వరుస వచ్చేసరికి ఏ విధంగా ఉంది? 4, 7, ఈ రెండిట్ల యొక్క మధ్య పదాంతరం వచ్చేసరికి 3, 7-4. అదే విధంగా 10-7 ఎంత? 3. 13-10 ఎంత? 3. మనకి ఇక్కడ పదాంతరం వచ్చేసరికి అన్నిటికీ కూడా ఒకేలా ఉంది. అప్పుడు దీన్ని ఏమంటాం మనం? అంక శ్రేణి అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇందులో ఏం కావాలని అడుగుతున్నారు? ఎన్వ పదం కావాలని అడుగుతున్నారు. నేను ఇక్కడ ఎలా రాసుకుంటున్నానంటే, T1 మొదటి పదం 4, అదేవిధంగా T2 రెండవ పదం 7, అదేవిధంగా T3 = 10, అదేవిధంగా మనకి ఇచ్చిన మరొక పదం T4 = 13 అని తీసుకున్నాను. మనకి ఈ విధంగా అన్సోన్ అని ఇచ్చారు. ఎన్వ పదం కావాలి అని అడుగుతున్నారు. Tn మనకి ఎంతో కావాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ T1 = ఎంత? 4 అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఎన్నే కదా, ఇక్కడ ఎన్న ప్లేసే కదా, ఇది 1 అంటే ఈ ప్లేస్ లో ఎన్ అనే కదా. మనకి ఇక్కడ చూసినట్లయితే మనం ఎలా రాసుకోవచ్చు 4ని? 3+1 అని రాసుకోవచ్చు. అదే విధంగా 7ని ఎలా రాసుకోవచ్చు? 6+1 అని రాసుకోవచ్చు. అదేవిధంగా మనం 10ని ఎలా రాసుకోవచ్చు? 9+1. 13ని ఎలా రాసుకోవచ్చు? 12+1. ఓకే, మనం ఇక్కడ 1 అనే దాన్ని ఈ విధంగా ఉంచేద్దాం, +1ని. ఓకే, 3ని ఎలా రాసుకోవచ్చు? ఈ 1ని ఉపయోగించుకుని 3×1. అదేవిధంగా 6 వచ్చేసరికి 6ని ఎలా రాయొచ్చు? 3×2+1 ఉంది. సో అదేవిధంగా 9ని ఎలా రాయొచ్చు? 3×3+1. ఇక్కడ 12ని 3×4+1 అని రాసుకోవచ్చు. అదేవిధంగా Tn వచ్చేసరికి ఎలా రాసుకోవచ్చు మనం? సో మనకి Tn వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, 3×4 అంటే ఏంటి? ఇక్కడ 4వ పదం. సో మనకి ఇక్కడ 3×, ఇది ఎన్నవ పదం? ఎన్నవ పదం, +1. అంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని? Tn అంటే ఏంటిది? ఎన్వ పదం. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 3×n+1. మనకి ఆప్షన్స్ లో ఎన్నో ఆప్షన్ అనేది కరెక్టే చూడండి. 3n+1 మొదటి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ రోజే డౌట్ నట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.